Hi friends, welcome back to my channel Tabitha's Lifestyle. So ivalti video entante na birthday preparations anamata. So na birthday vachese Friday, idu vachese Wednesday Thursday video anamata. 2 days preparations anni kuda nenu meeku shopping and saloon ku vellindadantha kuda nenu ee video lone share chesestanu. So lunch lo vachese గోంగూర చికెన్ కర్రీ చేశాను, చాలా బాగుంది. సో లంచ్ చేసేసి కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత ఇప్పుడు మేము డిమార్ట్కి వెళ్తున్నాము. టైం వచ్చేసి 3:30 అవుతుంది. సో తొందరగా వెళ్తే తొందరగా వచ్చేయచ్చు కదా అని చెప్పేసి మేము కొంచెం ఎర్లీగానే వెళ్తున్నాము. ఇది వచ్చేసి మధురవాడ డిమార్ట్కి వెళ్తున్నాము. అంటే డిమార్ట్లో షాపింగ్ అంటే నాకంతా మొత్తం ఆన్లైన్లో షాపింగ్ అయిపోయింది. సో నా కోసం అయితే డిమార్ట్లో షాపింగ్ ఏమీ లేదు, మా అబ్బాయి కోసం అని చెప్పేసి. మా అబ్బాయికి ఎప్పుడు కూడా డిమార్ట్లో మేము చెప్పులు తీసుకుంటాం, వాడికి షూ చెప్పులు అలాంటివన్నీ కూడా డిమార్ట్లో వాడికి బాగుంటాయి, బాగా సెట్ అవుతాయి అన్నమాట. బయట అక్కడ దొరకట్లేదు మాకు, మాకు నచ్చింది. డిమార్ట్లో మంచి కలెక్షన్ ఉందని అక్కడికి వెళ్తున్నాం. మన జూడియోకి వెళ్ళాం కానీ అక్కడైతే అసలు ఏమీ లేవంట, అయిపోయి స్టాక్ మొత్తం కూడా. అప్పుడు కూడా బట్టలు తీసుకున్నాము, మీకు ఆల్రెడీ షేర్ చేసేసాను నేను. సో షూ చెప్పులు ఉన్నాయి కదా తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం. వాడికి కూడా షాపింగ్ అయిపోయింది, ఒక చెప్పులు కొనడానికి మాత్రం డిమార్ట్కి వెళ్తున్నాము. సో అక్కడ నుంచి మళ్ళీ మాకు సెలూన్కి వెళ్ళే పని ఉంది. సో అందుకని కొంచెం తొందరగానే వెళ్తున్నాము. ఇది వచ్చేసి మధురవాడ డిమార్ట్. అండ్ నా బర్త్డే ఈ ఫ్రైడే అనమాట, నెక్స్ట్ ఫ్రైడే మా బాబుది. సో నా ఇది అయిపోయిన తర్వాత మా బాబు బర్త్డే కోసం ప్రిపరేషన్లో కొంచెం బిజీగా ఉంటాను. వీడియోస్ అనేవి మీకు వస్తాయి, కాకపోతే కొంచెం లేట్ అవుతాయి, 1-2 రోజులు అలా లేట్ అవుతాయి అంత తప్ప. మీకు వీడియోస్ అన్నీ కూడా వస్తాయి, చూసేసేయండి, చూడండి. మమ్మీ నేను డిమార్ట్కి వచ్చినా, మేము డిమార్ట్కి వచ్చేసాము. సో డిమార్ట్ నుంచి లోపలికి అయితే వెళ్తున్నప్పుడు కొంచెం ఖాళీగా ఉంది, ఏంటబ్బా అనుకున్నాక లోపల మొత్తం చాలా రష్గానే ఉంది. సో అది మా వాడికి అందరూ కూర్చొని తిరగాలంటే చాలా ఇష్టం. సో అందుకే దక్కించమంటున్నాడు, అన్ని సామాన్లు కొనవా అది వద్దురా బాబు అనేసి మేము అంటున్నాము. సో అదనమాట, వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అండ్ ఎక్కడికైనా వస్తే వీడియో షాపింగ్ ఎక్కువైపోతుంది, పెద్ద ఏది కొనిసినట్టు వీడియో తెగ షాపింగ్ చేసేస్తాడు అసలు. సో అది మొన్న మా హస్బెండ్ బర్త్డే అయింది లాస్ట్ వీక్. మా హస్బెండ్ బర్త్డే అయిన 1 వీక్ నా బర్త్డే, నా బర్త్డే అయిన నెక్స్ట్ వీక్ మా బాబుది అనమాట. సో అక్టోబరు నవంబరు డిసెంబరు జనవరి మా బర్త్డేలు, మ్యారేజ్ డేలు, మా పండుగలు మొత్తం కూడా మేము బిజీగా ఉంటాం అనమాట. సో అందుకే మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి, చూసేసేయండి. అండ్ ఎంత షాపింగ్ చేసాము ఇది వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత మీకు షేర్ చేస్తున్నాను. మా బాబు కోసం డైలీ వేర్కి ఒక చిన్న చెప్పులు తీసుకున్నాము, ఈ సౌండ్ వస్తాయి చాలా బాగుంటాయి, వాడికి ఇలాంటివి అంటే చాలా ఇష్టం, పిల్లలకంటే అలాంటివి అక్కడ చాలా ఇష్టం, సరదాగా ఉంటాయని తీసుకున్నాం. ఇది వచ్చేసి వాడు బర్త్డే రోజు చేద్దామని చెప్పి షూ తీసుకున్నాం. సో ఇది చాలా వెయిట్గా ఉంది, బాగుంది, అక్కడ ఉన్న వాటి అన్నింటిలో బాగుంది. చిన్న వచ్చేసి 159 రూపీస్ పడింది, డైలీ వేర్కి యూజ్ చేద్దామని చెప్పేసి. ఇవి వచ్చేసి పార్టీ వేరు, ఇవి వచ్చేసి 350 పడింది, 349 రూపీస్ పడింది. ఇవి వచ్చేసి చాలా బాగున్నాయి. అండ్ అలాగే సాక్స్లు తీసుకున్నాము, అంటే షూ లోపల కాకపోయినా నార్మల్ కూడా సాక్స్లు వేయడానికి బాగుంటుంది అనమాట. సో తీసుకున్న 3 పేర్స్ ఉన్నాయి, 99 రూపీస్ అనమాట. ఇవి వచ్చేసి డైలీగా చర్చిలకి వాటికి బీచ్కి వాటికి ఎక్కడ వరకు బయటకు వెళ్తాం కదా పిల్లలతోని, అక్కడ వేయడానికి బాగుంటుంది అని చెప్పేసి నేను టీషర్ట్లు అయితే తీసుకున్నాను. వింటర్ వేర్ కదా ఇప్పుడు బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి సేమ్ అలాంటివి 2 తీసుకున్నాను. ఒకటి వచ్చేసి 169 రూపీస్ పడింది, ఇది వచ్చేసి నార్మల్ టీషర్టు, ఆఫ్ హ్యాండ్స్ తీసుకున్నాను, ఇది కూడా అంతే, 169 రూపాయలు. అంటే పర్వాలేదు, బాగానే ఉన్నాయి, క్వాలిటీ అంతా కూడా బాగుంది. డిమార్ట్లో ఎప్పుడు తీసుకోలేదు, చెప్పులే తీసుకున్న తప్ప ఫస్ట్ టైం బట్టలు తీసుకున్నాను. సో స్వెట్స్ తీసుకున్నాను, దీనికైతే చాలా అలర్ట్ చేసేటాడు, ఇంకా 2-3 ఇచ్చామన్నాడు కానీ వాటికి ట్యాక్స్ లేవని చెప్పేసి మేము తీసుకోలేదు, ఒకటే తీసుకున్నాం. సో అంతే ఈ షాపింగ్ చేసాం, అది కూడా వాడి కోసమే చేసాము, నా కోసం అంటే ఏమి కొనుక్కోలేదు మేము. సో ఇదంతా అయిపోయింది ఇక్కడ నుంచి. సో ఇది వచ్చేసి ఇప్పుడు నేను సెలూన్కి వచ్చాను, అంటే హెయిర్ కట్ చేయించుకుందాం అని చెప్పి. చాలా డేస్ అయిపోయింది, డేస్ కూడా 10 ఇయర్స్ అయిపోయింది నేను హెయిర్ కట్ చేయించుకొని. సో బెలగు బర్త్డే వస్తుంది కదా, కొన్ని అకేషన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి చేయించుకుందాం వచ్చాను. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట సెలూన్, వైజాగ్ సాగర్ నగర్ మోర్ ఆపోజిట్లోనే కొత్తగా పెట్టింది. దీని దగ్గర చాలా బాగుంటాయి, మంచి మంచి సర్వీస్ అయితే ఉన్నాయి, అన్నీ కూడా తక్కువ రేట్లోనే, అసలు అంత తక్కువ రేట్లోనే అంత మంచి సర్వీస్ చేయడం చాలా గ్రేట్ అసలు. సో ఎవరైనా దగ్గరలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగా చేస్తుంది. బ్రైడల్కి సంబంధించినవన్నీ కూడా హెయిర్ కట్, ఫేషియల్, ఐబ్రోస్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా చేస్తుంది. అలాగే సారీ ఫోల్డింగ్ కూడా చాలా బాగా నీట్గా చేస్తుంది. సో అలాగే తన దగ్గర ఉన్న కొన్ని
ఐటమ్స్ అయితే మేము చూపిస్తున్నాను. ఇయర్రింగ్స్, క్లిప్స్, ఇంకా చాలా స్టఫ్ అయితే ఉన్నాయి. బ్యూటీ పార్లర్ అంటే కొన్ని కూడా క్రీమ్స్, పౌడర్స్ కూడా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా న్యాచురల్గా చాలా బాగున్నాయి. నేనైతే నీమ్ పౌడర్ ఒకటి తీసుకున్నాను, అది ఎలా యూజ్ చేస్తాను, ఏంటి అది వర్క్ అయిందా లేదా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేసేయండి. సో ఇవన్నీ కూడా తన దగ్గర చాలా బాగున్నాయి న్యాచురల్గా అనమాట. సో ఇవన్నీ మంచి మంచి బ్రాండెడ్, ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా అక్కడికి వెళ్తే మీరు తీసుకోవచ్చు. సో నేను ఎత్తి చూసారా, నా హెయిర్ కట్ చేయకముందు నా హెయిర్ కట్ ఇలా ఉందన్నమాట. సో గడ్డిలా పెరిగిపోయింది బాగా, చూసారా నా హెయిర్ ఎంతో పోయింది అనుకున్నాను. కానీ హెయిర్ అయితే ఎక్కువ కట్ చేయలేదు, ఓన్లీ 1/2 ఇంచే కట్ చేసింది. అంటే స్టెప్ లేయర్ కట్ అనమాట, లాంగ్ లేయర్ కట్. చూసారా నా హెయిర్ అప్పుడు ఎలాగ ఉంది, ఇప్పుడు ఎలాగ ఉంది, చాలా బాగా చేసింది. అండ్ బాగా హెయిర్ హెడ్ బట్ చేసేసింది, బాగా మసాజ్ చేసిన తర్వాత అంత హ్యాపీగా రిలాక్స్గా అనిపించింది నాకైతే మాత్రం. సో అంత తక్కువ బడ్జెట్కి చాలా టైం తీసుకొని చాలా బాగా చేసింది, నాకైతే చాలా నచ్చేసింది. సో మీరు కూడా వెళ్తే డెఫినెట్గా సాటిస్ఫై అయిపోతారు అనమాట. నేనైతే ఫుల్ హ్యాపీ అయ్యి, అంటే నా ఫ్రెండ్ అనగా చాలా బాగుంది. అండ్ అంతే ఇవాళ వీడియో, రేపు నా బర్త్డే బాగా వస్తుంది, సో చూసేసేయండి. అండ్ వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేయండి, అలాగే నా బర్త్డే కోసం అందరూ విషెస్ చెప్పేసేయండి అడుక్కుంటున్నాను. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతే, రేపటి నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. రేపు నా బర్త్డే వ్లాగ్ అండ్ ఎక్కడికి వెళ్ళాము, కేక్ కటింగ్, అదంతా కూడా మీకు వీడియో వస్తుంది, ఒకసారి చూసేసేయండి. అండ్ ఇది మొత్తం కూడా నేను సెలూన్ మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. కొంతమంది నాకు వీడియోస్ చూసి అడిగారు నాకు వాట్సాప్లోని. సో వీడియో చూసి డెఫినెట్గా వెళ్ళండి, ట్రై చేయండి. బాయ్ బాయ్.